చాలా కాలం క్రిందట ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు సేవ ప్రారంభించారు. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. ఆ ముగ్గురు పిల్లలు కలిగితే ప్రియులరా, ఒక ఆదివారం వచ్చింది. తల్లి ఆ ముగ్గురు పిల్లల్ని సిద్ధం చేసి మందిరానికి వెళ్ళాలి. తన భర్త వాక్యం చెప్పాలి ఆ రోజున. ఆమె కూడా దేవుని ఆరాధనలో పాల్గొవాలి. ఇద్దరు పిల్లల్ని, ముందున్న ఇద్దరు పిల్లల్ని రెడీ చేశారు. చిన్నోడు కోసం వెతుకుతా ఉంటే చిన్నోడు కనబడలా, చిన్న కుమారుడు కనబడలా. ఎక్కడున్నాడని వీధి అంతా తిరిగింది తల్లి. ఏమండి మా పిల్లోడు మీ దగ్గరికి వచ్చాడా, తీసుకెళ్లారా మీరు ఏమన్నా? ఎందుకంటే సంవత్సరం పిల్లోడు అప్పుడే పాకడం నేర్చుకున్నాడు, నడవలేడు కూడా. ఎవరైనా ఆడుకోవడానికి తీసుకెళ్లారా మా పిల్లవాడిని అన్నారు. ఏమండి, ఈరోజు ఆదివారం కదా, మీరు చర్చికి వెళ్తా ఉంటారు కదా, మేము తీసుకురాలేదని అందరూ చెప్పగానే తల్లి గుండెలు బాదుకుంటూ చూస్తే వస్తా ఉంటే పుల్లరా, అదే ఇంట్లో ఉన్నాడు పిల్లడు, ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఒక ఇషాధికరణ సందర్భంలో ఉన్నాడు. అదేంటో తెలుసా? ఒక నీళ్ల తొట్టులో పడిపోయినాడు కుమారుడు, ఒక నీళ్ల గంగాళంలో పడిపోయాడు. సంవత్సరం లోపు వయసు, నీళ్ళల్లో చుట్టుకుపోతే తల్లి చూసింది లోపల ఉండిపోయాడు. ఒక్కసారి అలా చేయి తీసి పైకి లేపింది కుమారుణ్ణి పుల్లరా, నీళ్లు త్రాగేశాడు. అప్పటికే వెంటనే దగ్గరలో హాస్పిటల్ ఉంటే గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, అమ్మా చచ్చిపోయిన శవాన్నమ్మా ఎందుకు తీసుకొచ్చారన్నాడు. చచ్చిపోయిన శవాన్ని ఎందుకు తీసుకొచ్చారమ్మా అన్నాడు. ఆ మాట వింటే తల్లి గుండె పగిలిపోయింది. అయ్యా, నా కుమారుని చనిపోకూడదయ్యా, బ్రతకాలి. గబగబా వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటి అరుగు మీద పడుకోబెట్టింది. తల్లి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, అన్య కుటుంబాల్లోంచి రక్షణ పొంది నీ సేవకు వచ్చాం, ఉద్యోగాలు వదిలిపెట్టి నీ సేవ చేస్తున్నాం. ఈ రోజు నా భర్త నిలబడి యేసు ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, అద్భుతాలు చేయువాడు, మనుషుల యొక్క అవసరాలు తీర్చేవాడని నా భర్త ప్రసంగం చేయాలి. ఈ రోజున అందరూ వచ్చి నేను ఆరాధించే సమయం ఇది. మా ఇంట్లో దుఃఖం ఉండడానికి వీలేదు ఈ రోజు. ఒకవేళ మా కుమారుణ్ణి నీవు తీసుకోవాలనుకుంటే రేపు తీసుకో, నా కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లిగా. కానీ ఈరోజు నా కుమారుణ్ణి నా ఇంట్లోంచి శవంగా పంపించడం నాకు ఇష్టం లేదు, నా కుమారుణ్ణి కావాలని ఆకాశం వైపు చేతులెత్తి తల్లి ప్రార్థన చేస్తే పావు గంట తర్వాత కుమారుడు బ్రతికాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి, ఆయన వెలుగు ఎప్పుడైతే ఆ బిడ్డ మీదకి వచ్చిందో అద్భుతం జరిగింది, దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఆ కుమారుణ్ణి? ఆయన మన మధ్యలోనే ఇప్పుడు ఎంతమంది చూడాలని ఇష్టపడతారు? ఇట్స్ ఎ లివింగ్ విట్నెస్. కట్టుకథ కాదు, అబద్ధం కాదు, ఆ వ్యక్తి మన మధ్య ఉన్నాడు. మే కాల్ అపాన్ పాస్టర్ పాల్ ఇమ్మాన్యుయల్, ప్లీజ్ కమ్ టు ద డాష్. పాస్టర్ పాల్ ఇమ్మాన్యుయల్ నా ప్రియ తమ్ముడు. మీలో చాలా మంది తెలుసు ఇంతవరకు నేను చెప్పింది దీని గురించే. సంవత్సరం లోపుండగా నీళ్ల గంగాళంలో పడిపోయాడు, డాక్టర్ చెప్పాడు చచ్చిపోయాడని. మా తల్లి ప్రార్థన చేసింది విశ్వాసంతో, అయ్యా ఈ రోజు కాదే మరొక రోజు తీసుకో, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, అద్భుతమైన సేవ చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసు అనుభవపరచండి. దాట్స్ ద పవర్ ఆఫ్ జీసస్, దాట్స్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు. ఆ నామంలో ఉన్న శక్తి అలాంటిదే. ఈ రాత్రి ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులను విడుదల చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఫర్ దాట్ యు నీడ్ ఫెయిత్, నీకు విశ్వాసం కావాలని.